అది ఒక పెద్ద అడవి. అన్ని జంతువులు హాయిగా ఆ సాయంత్రాన్ని ఆస్వాదిస్తున్నాయి. నెమ్మదిగా చీకటి పడుతుంది. ఒక సింహం తన గుహ ముందు హాయిగా నిద్రిస్తోంది. ఒక ఎలుక ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వెనక ముందు చూసుకోకుండా వేగంగా వస్తోంది. పాపం అది తొందరలో సింహాన్ని చూసుకోలేదు. ఎలుక సింహం కాలు తట్టుకుని సింహం ముందు పడిపోయింది. అలా ఎలుక సింహం కాలు తట్టుకుని పడిపోవటంతో సింహానికి నిద్రాభంగం కలిగింది. దాని గర్జనకి ఎలుక బెదిరిపోయింది. ఎవర్రావాడు నాకు నిద్రాభంగం చేసింది అని వెండికి చూసింది. దానికి ఎలుక కనిపించింది. నువ్వా? నువ్వారా నా నిద్రకు ఆటంకం కలిగించింది? నా పంజాతో ఒక్కసారి నడిపారంటే కిక్కురు మనకుండా చస్తావు. అది విన్న ఎలుక గజగజా వణికిపోయింది. సింహరాజా, సింహరాజా, నన్ను మన్నించు. నేను చూసుకోలేదు. నన్ను ఎవరో తరుముతున్నారన్న భయంతో పరిగెత్తి మీ మీద పడ్డాను. కానీ కావాలని మీ నిద్ర చెడగొట్టలేదు. నోర్మోయ్, ముందు చూపు లేకుండా పరిగెత్తి నా మీదకు ఉరికి సంజాయిషి ఇస్తున్నావా? నిన్ను ఆగండి మహారాజా, ఆగండి. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఎప్పటికైనా నేను మీ ఉపకారం మర్చిపోను. మీకు నా వల్లనయ్యే సహాయం చేస్తాను. వదిలిపెట్టండి. ఎలుక మాటలు విన్న సింహానికి నవ్వొచ్చింది. నువ్వు వేలెడంత లేవు, నాకు సహాయం చేస్తావా? సరే పో, బతికిపోయావు. ఇంకోసారి ఇటొచ్చావా అంతే అంటూ సింహం ఆ చిట్టెలుకని చంపకుండా విడిచిపెట్టేసింది. చాలా సంతోషం మహారాజా, దయగల మహారాజులు, సెలవు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహం ఒక్కసారి పెద్దగా ఆవలించి తిరిగి నిద్రలోకి జారుకుంది. ఒకరోజు వాతావరణం చాలా చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది. అన్ని జంతువులు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలో ఒక పెద్ద వల వచ్చి మీద పడింది. సింహం గర్జించసాగింది. దాని అరుక్కి అడవి దద్దరిల్లిపోసాగింది. సింహం చిక్కింది. మనం వెళ్ళి పెద్ద బండి తీసుకొచ్చి ఇలాగే దాంట్లోకి ఎక్కించి తీసుకుపోదాం. విలవిలలాడుతూ కొట్టుకుంది. కానీ ఏమీ చేయలేకపోయాడు. సింహం అరుపులకి అన్ని జంతువులు భయపడిపోయాయి. సింహం రోదన విన్న ఎలుకకు సింహం ఆపదలో చిక్కుకుందన్న విషయం అర్థమైంది. అది వెంటనే సింహం ఉన్న చోటుకు చేరుకుంది. సింహం వలలో చిక్కుకోవడం చూసి మృగరాజా, నమస్కారం. ఏ భయం లేదు, మిమ్మల్ని నేను విడిపిస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన పదునైన పళ్లతో ఆ వలను కొరికేసింది. చూసారా మహారాజా,
ఆ రోజు నువ్వు నాకు సహాయం చేస్తావా అని వెక్కిరించారు కదా. ఇప్పుడు చూడండి ఎలా రుణం తీర్చుకోగలిగానో. ఎంత పెద్ద సింహానికైనా ఎలుక లాంటి జంతువు సహాయపడగలదు మహారాజా. ఆ మాటలు విన్న సింహానికి తాను వెనకటికి అన్న మాటలు గుర్తుకు వచ్చి చాలా చిన్నతనంగా అనిపించింది. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు, హేళనగా మాట్లాడకూడదని అర్థమైంది. అవునురా, బాగా చెప్పావు. ఈరోజు నుంచి నువ్వు నాకు ముఖ్య స్నేహితుడివి. రా, గుహలోకి పోదాం. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.